అబ్బబ్బా ఏమన్నా జరిగిందా టిఆర్ఎస్ ప్లీనరీ కత్తర్నాక్ డైలాగులు కమ్మటి వంటలు సూరకిచ్చే పాటలు 33 జిల్లాలలకెళ్లి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేయర్లు మున్సిపల్ చైర్మన్లు ముఖ్యమైన లీడర్లు 6500 మంది వచ్చిండ్రు హైదరాబాద్ ఐటెక్స్ లా బమ్ బాటగా జరిగింది మీటింగ్ ఈ వార్తలనైతే ముఖ్యమైనే జుడురి హటెన్క ఇంకో వార్తల కడమే చూపిస్తాం గాని गुलाबी जेंडा एगिरेसी अमरवीर्लकु निवाळुलु अर्पिंचि कालं चेसिन पार्टी पेद्दलनु न्याय चेसुकोनि मीटिंग शुरू चेशिर्रु सालु गुलाबी अंगिलु वेसुकुंटे मेडालु गुलाबी चीरलु कट्टुकोनि वच्चिंर्रु अंत मंचिगाने उन्नदि गानी गल्मकाड तेलंगाण तल्लिकि बदुलु तेलुगु तल्लि बोम्म वेडिते चूसिनोळ्ळंता परेशान अय्यारु इक तेलंगाण राष्ट्र समिति नूतन अध्यक्षुनिगा ఏకగ్రీవంగా గరవనీలు చంద్రశేఖర్ రావు గారు ఎందుకేత్తగా అర్షద్వానాల మధ్య ప్రకటిస్తున్నాను మల్ల కేసీఆర్ సారే మాకు అధ్యక్షుడైండని ఆనందంలా శానమంది సార్కాలకు దండం పెట్టుకున్నారు తల సంసార్ అయితే తల్వారే తెచ్చిండు పో ఆటంక ఏడు తీర్మానాలు చేసిర్రు ఎందుకోసం పార్టీ పెట్టింది ఎట్లా ఓట్లాడింది ఏడేండ్లలో ఎట్లా డెవలప్ చేస్తున్నది ఏలవాడి చూసి పక్క రాష్ట్రాలు ఎట్లా పరిశాన అవుతున్నది ఏమేం పథకాలు పెట్టింది మొత్తం చెప్పుకొచ్చిండు కేసీఆర్ సారు ఆంధ్రాలో కూడా టీఆర్ఎస్ పెట్టురని మస్తు మంది అడుగుతురాట ఈ మీటింగ్ హైదరాబాద్ లో అయినా సార్ స్పీచ్ అంతా ఉజురాబాద్ సుట్టే తిరిగింది ఇక్కడ నేను మాట్లాడే మాట అంతా లైవ్ లో వింటా ఉన్నారు అక్కడ ఉజురాబాద్ లో సార్ ఒక మాట చెప్పుండ్రి మీరు బైరంగ సభ పెట్టిన దానికంటే ఎక్కువ లాభం అయితే సార్ అని చెప్పినారు అక్కడ మన పార్టీ నాయకులు భారత ఎన్నికల సంఘం వాళ్ళు తమ పరిధిని దాటుతా ఉన్నారు ఈ దేశంలో ఒక సీనియర్ రాజకీయ నాయకునిగా రాష్ట్రాల ముఖ్యమంత్రులలో ఒక ముఖ్యమంత్రిగా భారత ఎన్నికల సంఘానికి నేను సలహా ఇస్తా ఉన్నా మీరు ఈ చిల్లర మల్లర ప్రయత్నాలు మానుకోండి ఇక ఉజరావా దళిత బంధు గురించి చెప్పుకుంటా ఎన్నికల కమిషన్ బిన్నికల కమిషన్ ఏం చేసినా నవంబర్ 4 తర్వాత దాన్ని ఎవడు కూడా ఆపలేడు గెల్లు శ్రీనివాస్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నాడో మీరే గెలుపిస్తారు దీవిస్తారు నాకు తెలుసా విషయం 4వ తేదీనాడు శాసనసభ్యునిగా వచ్చి గెల్లు శ్రీనివాసే హుజూరాబాద్ దళిత బంధుని పూర్తి చేస్తాడు అంటే టిఆర్ఎస్ గెలుస్తుందని సార్ ఫిక్స్ అయినట్టున్నాడు దళితులకే ఇస్తారా కర్మల సంగతి ఏందనే డిమాండ్లు వచ్చినాయి కదా దళిత బంధుతో పాటు మిగతా వర్ణాలకు కూడా చేయగలిగే శక్తి యుక్తి ఒక టిఆర్ఎస్ కే ఉంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా దళిత బంధు లాంటి కార్యక్రమాన్ని చేయాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంటే చేయగలుగుతుందా బీజేపీ పార్టీ గవర్నమెంట్ ఉంటే చేయగలుగుతుందా వాళ్ళకి ఢిల్లీ పర్మిషన్ ఇస్తుందా ఒక తెలంగాణ ఎట్లా చేస్తారండి మొత్తం దేశం అని చేయాలి కదా కాబట్టి సెటప్ అంట ఈ గులాములు అధికారంలోకి వస్తే సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ వీళ్ళ బతుకు ప్రతిపక్షాలను మళ్ళొక పారార్చుకున్నాడు ప్లీనరీ మీటింగ్ లా ఎవడో అరాకిరిగాళ్ళు ఎవడో తలమాసిన విధవలు పలికి మాలిన వాళ్ళు అవగాహన రాహిత్యంతోని తెలివి తక్కువతనంతోని అడ్డం పొడుగు మాట్లాడితే అదిరిపోయే పార్టీ కాదు టిఆర్ఎస్ అప్పటికే బువదినే యాళ్ళ అయ్యింది చికెన్ బిర్యానీ మటన్ నాటుకోడి పులుసు తలకాయ కూర బోటి ఫ్రై పాయ రుమాలి రోటీ బగారా రైస్ పాలకూర పచ్చి పులుసు ఇట్లా 30 తీర రుచులతో వచ్చిన వాళ్ళకి కమ్మటి దావత్ ఇచ్చిర్రు పెద్దసారి మాటలు విన్నాం తిన్నాక ఇంకేందని చాలా మంది వెళ్ళిపోతే కుర్చీలు ఖాళీగా కనబడ్డాయి పెద్దసారి రంగాలు చూడ అయ్యే పని కాదు కాబట్టి కేసీఆర్ సారు కేటీఆర్ సారు కటౌట్ల కాడ టిక్క టిక్క ఫోటోలు దిగిర్రు అది ఇంకా మళ్ళా చాలా అయింది మీటింగు పార్టీ అధ్యక్షుడు అందుబాటులో లేకుంటే ఆ పని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసుకునేటట్టు రూల్స్ మార్చు కేసీఆర్ అంటే కాలువలు చెరువులు రిజర్వాయర్లు అని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే లక్షలాది మంది రైతన్నల మాట ఆఖర్లో అధ్యక్షుల వారి స్పీచ్ ఉంటదన్నారు కానీ అప్పటికే అందరు వెళ్లిపోయే వరకు సార్ మాట్లాడుకుంటేనే ప్లీనరీ ఓడిపించిండ్రు